ఆర్ 9 టీవీ ప్రేక్షక మహాశైలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక వ్యక్తిని బెదిరించారని రాఘవరెడ్డిపై గతంలో కేసు నమోదైంది. దీంతో ఆయన్ను డిసెంబర్ 31న పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం హన్మకొండ కోర్టులో రాఘవరెడ్డిని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దీంతో పోలీసులు ఆయనను హన్మకొండ జైలుకు తరలించారు. భూమి విషయంలో పహన్పర్తి మండలం అన్నసాగరానికి చెందిన తంగళ్ళపల్లి సమ్మయ్య అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాఘవరెడ్డిపై మడికొండ పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. దీంతో అప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిన జంగ కోర్టును ఆశ్రయించాడు. అయితే అప్పటికే అతనిపై రౌడీ చిట్ ఉండడం, తీవ్ర నేర చరిత్ర కలిగి ఉండడంతో జిల్లా ప్రధాన కోర్టు ముందస్తు బెయిల్ను తిరస్కరించింది. అప్పటి నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు. గురువారం పక్క సమాచారంతో వరంగల్ అర్బన్ జిల్లా టేకులగూడెంలోని ఆయన నివాసంలో మడికొండ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ప్రతి ఉషోదయం శుభోదయం కావాలని ఆకాంక్షిస్తూ ఈ సంవత్సరంలో మీరు అనుకున్న పనులు నెరవేరాలని కాంక్షిస్తూ మిత్రులకు శ్రేయభిలాషులకు అధికారులకు అనధికారులకు కస్టమర్ దేవుళ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నవారు కూతాడి మహేష్ కళ్యాణి ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్.